Oh, my God.
మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ నిర్దేశిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆందోళన జరుగుతున్నాయి. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి కాగడాలు రెడీ అనే చేతున్నాం. ఉప్పెల్లాగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అనేది ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు, అక్రమ కేసు ఈ ప్రభుత్వం బనాయించింది అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజున ప్రతి సామాన్య మానవుడు కూడా రోడ్లకి కదం తొక్కుతున్నారు. దీన్ని అణిచివేయాలన్న ఉద్దేశంతో ఎక్కడా కూడా బయటికి రాకుండా పోలీసు వాళ్ళందరూ కూడా నిర్బంధిస్తున్నారు. ఎంత నిర్బంధించినప్పటికీ కూడా ప్రజలు అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఉప్పెన్లాగా ఈ ప్రభుత్వం పని అయిపోయిందన్న సంగతి తెలుసు. ఎంత అక్రమ కేసులు పెట్టినా, ఎంత అక్రమంగా నిర్బంధించినా కూడా రోడ్ల మీదకి వచ్చి అందరూ కూడా ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే అక్రమ కేసు పెట్టి రేపు రాబోయే ఎలక్షన్ లో, ఎందుకనంటే ఎలక్షన్ లో కూడా డిసెంబర్ లో పెట్టేయడానికి అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే నెలల్లో 2 నెలల్లో పెట్టి మేమేదో అక్రమంగా ఎలక్షన్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ కార్యకర్తలందరికీ తెలుసు ఈ ప్రభుత్వానికి ఇక మనుగడ సాధించలేదన్న సంగతి తెలిసిన తర్వాతే ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అనేది కృతనిశ్చయంతో వచ్చిన తర్వాతే అందరూ కూడా మహిళా లోకం ఈ ఒప్పందంలో ఈ ప్రభుత్వం కొట్టిపోక తప్పదు. ఎక్కడైనా సరే ప్రజా వ్యక్తిగత ఏ ప్రభుత్వం కూడా కాపాడుకోలేని పరిస్థితి. ఈ రోజున ఆయన అనేక కార్యక్రమాలు చేసి ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజావేత్తకు బయటపడింది. ఏదైతే ఆయన అక్రమ నిర్బంధం చేస్తారని చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద కేసులు పెడతానికి బనాయించారో ఒక్కసారిగా కోపాగ్ని ప్రజల్లోంచి ఉప్పెనలాగా వచ్చింది. ఈ రోజున ఆ కోపాలగ్ని కాలు తట్టుకోలేక కొట్టుకుపోతారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.